హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. నేను ప్రియాంక. ఈ వీడియోలో మీకు కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను నేను. 1 గ్లాస్ ఆఫ్ రైస్లో 1/4 గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ పెసరపప్పును తీసుకుంటున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము, అందులో 1/2 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోండి. నాకు ఆ గ్లాస్లో 1/2 పార్ట్ పెసరపప్పు టీ గ్లాస్ మెజర్మెంట్ ఉందని నేను విడివిడిగా తీసుకున్నాను. మీరు సరిగ్గా క్వాంటిటీతో తీసుకోండి. అలా తీసుకుంటే కిచడీ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇలా 2 ఆర్ 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. 2 ఆర్ 3 టైమ్స్ రైస్ని పెసరపప్పుని వాష్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని దాని నిండా వాటర్ పోసేసుకొని 1-5 మినిట్స్ అలా సోక్ చేయండి. చేశాక ఒక బ్యాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఆ బ్యాండీ అనేది కొంచెం హీట్ అయ్యాక కొంచెం మనం రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీడిపప్పును కూడా వేసుకున్నాను. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను టేస్టీ కోసం. నెయ్యి వల్ల టేస్ట్ బాగా ఉంటుందని కొన్ని పోపు దినుసులు, 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో కుక్ అయ్యాక 2-3 బగార ఆకుల్ని వేసుకోవాలి, 2 యాలకులను వేసుకోవాలి. కొంచెం షాజీరాని వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో కుక్ అయ్యాక కొన్ని క్యారెట్ ముక్కల్ని, కొన్ని బంగాళాదుంపల్ని వేసుకున్నాను. మీకు మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు క్యారెట్ని, బంగాళాదుంపల్ని, కాకపోతే బటానీస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ సాల్ట్ కూడా ఆ పీసెస్ అన్నిటికీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ టర్మరిక్ మొత్తం ఆ పీసెస్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక 1-2 మినిట్స్ అలా కుక్ చేసేసుకొని 2 మినిట్స్ తర్వాత, నేను ఇక్కడ ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇప్పుడు కట్ చేసి నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఆనియన్స్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నాకు మళ్ళీ వేయాలనిపించి వేసాను. కొంచెం ఆనియన్స్ కూడా ఇలా ఆయిల్లో కుక్ అయ్యాక కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా కొంచెం ఆయిల్లో కుక్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్, మళ్ళీ 1 మినిట్ అలా కుక్ అయ్యాక కొంచెం టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పుదీనా కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే అయినా పర్లేదు, ఉంటే వేసుకోండి. నాకు మాత్రం అవైలబుల్గా ఉందని యూస్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కుక్ చేసుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న రైస్ని వడకట్టేసి ముందుగానే ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ రైస్ ఇందులో వేసేసుకొని ఆయిల్, ఆ మసాలా అంతా ఈ రైస్కి మొత్తం టోటల్గా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలపకండి, రైస్ పీసెస్ పీసెస్ అవుతుంది. మామూలుగా లైట్గా కలిపేసుకొని 1-3 మినిట్స్ అలా ఆయిల్లో కుక్ చేసేసుకోండి. రైస్ని ఆయిల్లో కుక్ చేసుకున్నాక మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నామో దానికి 2x క్వాంటిటీ ఆఫ్ వాటర్ని, పప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి 2x క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా క్వాంటిటీ ప్రకారం వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకున్నాక మీకు కొంచెం సాల్ట్ ఏమన్నా టేస్ట్కి తగ్గట్టు సరిపోకపోతే పైన మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా మీ ఆప్షనల్, యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని యాడ్ చేశాను, లేదంటే మీ ఇష్టం. టేస్ట్ కోసం యాడ్ చేశాను ఈ ధనియా పౌడర్, అంటే పిల్లలకు కూడా బాగుంటుందంట, ఆకలి అనేది కలుగుతుందంట ధనియాల వల్ల. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాము రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయిందా లేదా అనేసి. మీకు డౌట్ ఉంటే దాంతో చెక్ చేసుకొని చూసుకోండి. రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి. ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఎమ్మీ టేస్టీ కిచడీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నా పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ బాయ్ గా.